మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో పలు అక్రమ నిర్మాణాలను కూల్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. రైల్వే స్టేషన్ 11వ వార్డులోని 170 PP ప్రభుత్వ భూమిలో నిర్మించిన అక్రమ కట్టడాన్ని కూల్చివేయడానికి టాస్క్ ఫోర్స్ సిబ్బంది వచ్చింది. అక్రమ నిర్మాణాలను కూల్చేయడానికి వచ్చిన టాస్క్ ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులను మున్సిపల్ పాలక వర్గం కౌన్సిలర్లు అడ్డుకున్నారు. దీంతో కౌన్సిలర్లకు అధికారులకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. అనంతరం కట్టడం ముందు ఉన్న దుకాణం ఎదుట పాలక వర్గం బైఠాయించి అఖిల పక్షం డౌన్ డౌన్ ఎన్ఫోర్స్మెంట్ గోబ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పట్టణంలోని అన్ని వార్డుల కౌన్సిలర్లు వచ్చి అడ్డుకోవడం బెల్లంపల్లి మున్సిపల్ చరిత్రలో మొదటిసారి కావడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని అక్కడి నుంచి పంపే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో చేసేదేమీ లేక అధికారులు వెనుదిరిగి వెళ్లిపోయారు. బెల్లంపల్లి పట్టణంలో ఏదైతే అఖిల పక్ష నాయకులు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు బిల్డింగ్ ఏదైతే కూలవడమని స్టేషన్ ఏరియాలో నా వాళ్ళు బిల్డింగ్ కూలవడమని వచ్చారండి టాస్క్ ఫోర్స్ టీం వాళ్ళు. అది మన బెల్లంపల్లి ఉన్నదంతా 170 PP లో ఉంది. చెప్పాలంటే ఇప్పుడు ఎంఆర్ ఆఫీస్ కానివ్వండి, మున్సిపల్ ఆఫీస్ కానివ్వండి, ఆర్డి ఆఫీస్ కానివ్వండి, ప్రతి ఒక్క బిల్డింగ్ కూడా మన 170 PP లో ఉంది. ఈ 170 PP లో పట్టాలు లేవని మన ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో 2-3 సార్లు సార్ గారు వినవించుకున్న వెంటనే కేసీఆర్ గారు మనకి ఇప్పటికీ 2722 పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇక ముందు కూడా 6 నెలలకు కూడా పట్టాలు ఇస్తారని చెప్పి సార్గా మాట ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అభివృద్ధి చెందినటువంటి బెల్లంపల్లి పట్టణాన్ని అఖిలపక్ష నాయకులు ఎవరైతే బెల్లంపల్లి పట్టణాన్ని మన అభివృద్ధి చెందకుండా చేస్తున్నారో వాళ్ళని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. అలాగే చెప్పుకోవాలంటే మన ఎమ్మెల్యే గారు కూడా ఇంతకుముందు ఒక 2-3 నెలల ముందు చెప్పారు, క్వార్టర్స్ ఇంతకుముందు డెవలప్ కానీ క్వార్టర్స్ కూడా చిన్న చిన్న ఇండ్లన్నీ అవన్నీ కూలవడం పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టుకోవాలని సార్ గారు ఇంతకుముందు చెప్పారు. దాని ప్రకారం కూడా క్వార్టర్స్ ఇప్పుడు బిల్డింగ్స్ కడుతున్నారు. అక్కడ కూడా మొన్న ఎన్నేసి ఇల్లు కూలబడతామనే తెలియలేదు. వాళ్ళకి ఎంత ఆవేదన చెప్పండి, పేద ప్రజలు ఉన్నారు ఇక్కడ, ఎవరు కూడా ఉన్న వాళ్ళు ఎవరు కూడా లేరు. ఎవరైతే ఉన్న వాళ్ళందరూ కూడా మన మనుషులు కానీ అక్కడికి వెళ్ళి ఇల్లు కట్టుకుంటున్నారు, మన దగ్గర ఎవరైనా కట్టుకుంటున్నారా? బెల్లంపల్లి ఉన్నదంతా బొగ్గు కుప్పలు ఇక్కడ ఉన్నాయి, మరి అక్కడికి ఇళ్ళని కూలబడతాంటే బొగ్గు కుప్పలు మిగిలాలా? ఈ ఇంట్లో పైన ఫిల్లర్స్ వేసినటువంటి ఈ ఇల్లును కూల్చడానికి రావడం జరిగింది. ఆ సందర్భంలో ఈరోజు కౌన్సిలర్స్ అందరం కూడా చైర్మన్ గారు మేము అందరం కూడా మీటింగ్ లో తీర్మానం చేసుకోవడం జరిగింది. ఎవరైతే పేద ప్రజలు ఇల్లు కట్టుకుంటారో బెల్లంపల్లిలో గతంలో ఎమ్మెల్యే గారు గెలవక ముందు సింగరేణి ప్లస్ రెవెన్యూ అధికారులు ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కట్టుకోకుండా చాలా ఇబ్బందులకు గురి చేసేవాళ్ళు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు గెలిచిన తర్వాత ఎవరైతే ఇల్లు కట్టుకుని ఉంటారో స్థానికంగా నివాసం ఉంటారో షెడ్లు కానీ స్థానికంగా కూలిపోయే దిశలు ఉన్నటువంటి ఇల్లును కానీ ఆ ప్లేస్ లో మళ్ళీ కూలగొట్టుకుని కొత్త ఇల్లు కట్టుకోవాలి అని చెప్పేసి అసెంబ్లీలో